తిరుపతి జిల్లా చంద్రగిరిని గత 5 ఏళ్లలో 980 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ది పనులు చేశామన్నారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. ప్రజా తీర్పును శిరసా వహిస్తామని, గెలుపు ఓటమి వచ్చినా ఒకేలా ఉన్నామన్నారు. చిన్న వయసులో తొడా చైర్మన్ ఇచ్చిన వైఎస్ జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇక తొడా చైర్మన్ టీటీడీ ఎక్స్ అఫీషియో సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. ఏ రోజు ప్రజలు బాగుండాలి, మన వంతు కృషి మనం చేయాలి, ప్రజలు మా కుటుంబాన్ని ఆశీర్వదించారు లాస్ట్ ఎలక్షన్స్లో, పూర్తి స్థాయిలో ఎటువంటి లోపం లేకుండా పనిచేయాలని చెప్పి ఒక ఆలోచనతో మా కుటుంబం అంతా కూడా నిరంతరం ఒక కరోనా లాంటి ఒక కష్ట సమయం వస్తే సుమారు 1 సంవత్సరం పాటు నాన్నగారు కావచ్చు, మేము కావచ్చు, మా కుటుంబం కావచ్చు, మొత్తం కూడా ఆ రోజు రోడ్ల మీద ఉండి ప్రతి వీధికి ప్రతి ఊరికి పోయి చాలామంది బయట వస్తే ఇబ్బంది పడతారన్నా కూడా మేమందరం కూడా ఆ రోజు ప్రజల కోసం కష్టపడినాం. మా శక్తి ఎంతుందో అంతలో మనం తప్పకుండా సేవ చేసే ప్రయత్నం చేశాం. వరదలు వచ్చి ఊర్లో ఇబ్బంది పడుతూ ఉంటే పూర్తి స్థాయిలో మా శక్తి వంచుల ప్రజల కోసం కష్టపడడం జరిగింది. ఒక పండగ వచ్చినా సరే, ఒక ఏది వచ్చినా సరే, మేము కూడా ప్రజలు కూడా మా కుటుంబ సభ్యులు, మేము వేరే కాదు, ప్రజలు వేరే కాదని చెప్పి నాన్నగారు ఎప్పుడూ ఒకటే మాట చెప్తూ ఉంటారు. ఆ మాట కోసం గత 5 ఏళ్ళు ప్రజల కోసం నిరంతరం కష్టపడడం జరిగింది. అందుకన్నా ముఖ్యంగా అభివృద్ధిలో చంద్రగిరి ఒక రోల్ మోడల్గా ఉండాలని చెప్పి ఒకే ఒక ఆలోచనతో కాన్స్టిట్యూన్సీలో సుమారు 980 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏ ఊరికి వెళ్ళినా కూడా 10 మౌలిక సదుపాయాలు తీసుకొని ఇవన్నీ కూడా ప్రతి ఊర్లో ఉండాలని చెప్పి సీసీ రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, సమావేశ మందిరాలు, ధ్యాన మందిరాలు ఇవన్నీ కూడా 10 రకాలు తీసుకొని వాటర్ ప్లాంట్లు కావచ్చు ఇవన్నీ కూడా సుమారు ప్రతి పంచాయతీలో ప్రతి సెగ్మెంట్లో మనం పెట్టడం జరిగింది.